యూపీఏ రాష్టపతి అభ్యర్థిగా కాసేపట్లో మీరా కుమార్ నామినేషన్ వేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ముఖ్యులతో పాటు వివిధ పార్టీల నేతలు, వామపక్షాల లీడర్లు కూడా హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్ చెప్పండి. కన్నా యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా మీరా కుమార్ ఎంపిక తర్వాత మీరా కుమార్ ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. తన అభ్యర్థిత్వానికి మద్దతు పలికే పార్టీలన్నీ కూడా కలిసి రావాల్సిందిగా, ఈ పోటీలో యూపీఏ ఐడియాలజీకి మద్దతు పలికాల్సింది వారు ప్రధానంగా కోరుతున్న నేపథ్యంలో ఆ మేరకు ప్రయత్నం జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ 15 GRG రోడ్ లో సంతకాల సేకరణకు సంబంధించిన కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. యూపీఏకి చెందిన సీనియర్ నేతలు సోనియా గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ ఇతర సీనియర్ నేతలంతా హాజరు కావడంతో పాటుగా లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి సీనియర్ నేతలంతా కూడా ఈ నామినేషన్ పత్రాలకు సంబంధించిన మద్దతు తెలిపే కార్యక్రమంలో ప్రతిపాదిత 50 సంతకాలు, అలాగే మద్దతు తెలుపుతూ బలపరుస్తూ తీసుకునే 50 సంతకాలకు సంబంధించిన కార్యక్రమం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ లో ప్రారంభం కాబోతుంది. ఈ వార్ రూమ్ లో జరిగిన ఈ కార్యక్రమం తర్వాత 12:30 గంటలకు మీరా కుమార్ ప్రెస్ ఉద్దేశించి ప్రసంగించబోతున్నాయి. ఈ సందర్భంగా ఇప్పటి వరకు కూడా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ కు మద్దతు తెలపని వారైనా, ఒకవేళ తనకు మద్దతు తెలపడానికి ఉన్న అవకాశాలన్నింటిపైన కూడా వారి సహకారాన్ని కోరుతూ మీరా కుమార్ నేరుగా విజ్ఞప్తి చేయబోతున్నారు. ప్రధానంగా రామ్నాథ్ కోవింద్ ఇప్పటికే నామినేషన్ పత్రాలను దాఖలు చేయడంతో పాటుగా 23 తారీఖు దాఖలు చేయడంతో పాటుగా ఇప్పటికే 3 రాష్ట్రాల్లో ఆయన పర్యటించున్నారు. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఆయన పర్యటించున్నారు. మిగతా రాష్ట్రాల్లో కూడా ఆయన త్వరలో పర్యటించి తమ అభ్యర్థిత్వానికి మద్దతు తెలపాల్సిన కోరబోతున్న నేపథ్యంలో అధికారికంగా ఈ రోజు నుంచే మీరా కుమార్ తన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని భావించాల్సి ఉంటుంది. అయితే నామినేషన్ పత్రాల దాఖలు ఈ రోజు ఉంటుందా, రేపు ఉంటుందా అనే దానికి సంబంధించిన ఇంకా సమాచారం రావాల్సింది. రేపు ఉదయం 11 గంటలకు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించి 2-3 సెట్ల నామినేషన్ పత్రాలను కూడా ఈ కార్యక్రమాలంతా కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్న నేతలు చూస్తా ఉన్నారు. దీంట్లో ప్రధానంగా ఇప్పటికే యూపీఏ అభ్యర్థిగా మీరా కుమార్ కు ఉన్న రాజకీయ నేపథ్యము, ఆవిడ వ్యక్తిగతంగా ఉన్న అనుభవం దృష్ట్యా వారందరినీ కూడా అభ్యర్థించడంతో పాటుగా ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేని కొన్ని పార్టీలన్నింటి కూడా తమతో కలిసి రావాల్సిందిగా, ముఖ్యంగా మతపరమైన లేకపోతే ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారిని కాదని, సెక్యులర్ భాగస్వామ్యం ఉన్న ఒక అభ్యర్థికి మద్దతు తెలపాల్సిందిగా వారు ప్రధానంగా కోరబోతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి అధికారికంగా ప్రారంభిస్తున్నారని భావించాల్సి ఉంటుంది. కరుణ కన్నా ఈ రోజు 12:30 గంటలకు మీరా కుమార్ తన మొదటి విజ్ఞప్తిని మీడియా ద్వారా చేయబోతున్నారు. 12:30 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఒక అధికారిక మీడియా ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తద్వారా అందరినీ మొదటిసారి ఆవిడ నేరుగా సంప్రదించబోతున్నారు. దీంతో పాటుగా వివిధ రాష్ట్రాల్లో చాలా వరకు కొన్ని రీజనల్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్లు, చిన్న చిన్న పార్టీలు చాలా వరకు కూడా ఐడియాలజీతో తమ విధానపరమైన నిర్ణయాలతో చాలా వరకు కలిసి వస్తున్న పార్టీలన్నింటి కూడా విజ్ఞప్తి చేయబోతున్నారు. అలాగే రేపు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత వరుసగా మీరా కుమార్ రాష్ట్రాల పర్యటన చేయబోతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, ఇతర భాగస్వామ్య పార్టీలు ఎక్కడైతే కొంత బలమైన సంఖ్యలో ఉన్నాయో ఆ రాష్ట్రాలతో పాటుగా మిగతా రాష్ట్రాల్లో కూడా పర్యటించి నేరుగా ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుల నుంచి తన అభ్యర్థిత్వానికి మద్దతు తెలపాల్సిందిగా ఆడియో స్వయంగా కోరబోతున్న కార్యక్రమానికి సంబంధించిన ఒక షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఈ రోజు కార్యక్రమానికి కూడా రాష్ట్రానికి సంబంధించిన సీనియర్ నేతలు, పిసిసి అధ్యక్షులు వీళ్ళు కూడా వచ్చిన్నారు కాబట్టి నామినేషన్ పత్రాలు దాఖలు తర్వాత నేరుగా వారు రాష్ట్రాల పర్యటన చేయబోతున్నారు. కరుణ, రైట్ రైట్.